Dear students, good morning. Iroju manam 5A paper Bharata Rajni Tattva Vicharamu. Ee Bharata Rajni Tattva Vicharamlo manaki first intlo manuvu gurinchi oka paatam undi. Ee manuvu Rajni Tattva Vicharam gurinchi manam nerchukovalsi untundi. Ati manuvu paatamlo manaki essay questions vastu untayi. Manuvu Rajni Tattva Vicharamanu vivarinchumu leda manu Bharata Rajni Tattva Vicharam chesina seva etuvantidi ilanti essay questions maniki vastu untayi alage manu nyayapalana anedi okati short notes ga vastu untundi alage manu chaturvarna vyavastha kuda maniki short notes ga vastu untayi aithe ee manu paatallo meeru nerchukovalsinatuvanti vishayalu enti ante manu Bharata Rajni Tattva Vicharaniki chesinatuvanti seva etuvantidi mukhyanga manusmruti ane grantham rasaru aa manusmruti gurinchi అందులో వివరించిన విషయాల గురించి మనం తెలుసుకుంటాం. అయితే మన ప్రాచీన భారత రాజనీతత్వ విచారంలో మనువు కౌటిల్యుడు తత్వేత్తలు చాలా విశిష్టమైనటువంటి స్థానాన్ని అలంకరించినటువంటి వాడు. వీరిద్దరిలో మొదటివాడు మనువు. అంచేత మనువుని మన భారత రాజనీతత్వ విచారానికి పితామహుడుగా గుర్తిస్తారు. అంతేకాదు మన మానవ జాతి పితగా కూడా మనువుని గుర్తించడం మనకి కనిపిస్తుంది. అయితే ప్రాచీన భారత హిందూ న్యాయానికి రూపశిల్పిగా కూడా మనువుని గుర్తించడం జరిగింది. ఈ విధంగా మనువుకి విశిష్టమైన స్థానం మన భారత రాజనీతి తత్వచారంలో ఉంటుంది. అయితే మనువు మను ధర్మశాస్త్రము అనేటువంటి దాన్ని రచించడం జరిగింది. దీన్నే మనుస్మృతి అని మను సంహిత అని కూడా పిలుస్తారు. అయితే మనువు జీవిత విశేషాలు ఏమిటి అని తెలుసుకున్నప్పుడు అంటే మనువు ఎప్పుడు పుట్టాడు ఎక్కడ పుట్టాడు ఏమిటి విశేషాలు అనేటువంటిది అలాగే మనుధర్మ శాస్త్రము ఏంటి ఎప్పుడు రాయబడింది కాలం ఏంటి ఇలాంటి విషయాలు వచ్చేసరికి ఏమిటి అంటే దీనికి స్పష్టత లేదు. అంటే మను కాలానికి సంబంధించిన కానీ లేదా మను స్మృతికి సంబంధించిన కానీ రచయితల్లో ఏకాభిప్రాయం కానీ స్పష్టత కానీ లేదు. ఎందుకంటే మనుస్మృతి అనేది మనకి క్రీస్తుకు పూర్వం 300 సంవత్సరాల మధ్య కాలంలో రాయబడింది అనేటువంటి ఒక అభిప్రాయం మనకి కనిపిస్తోంది. అలాగే మనువు ఎక్కడి వాడు ఎప్పుడు వాడు అనే విషయం వచ్చేసరికి కూడా ఏకాభిప్రాయం అనేది లేదు. ఎందుకంటే మనువు అనేటువంటి పేరు అటు దేవతల్లోనూ ఇటు మానవుల్లోనూ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు మను అనేవాడు మనకి దైవాంశంభూతుడైనటువంటి ఆదిత్య వివస్వత్ అనేటువంటి ఒక దేవత యొక్క కుమారుడు అనేటువంటి అభిప్రాయం కూడా హిందూ ధర్మశాస్త్రాల్లో చెప్పబడుతోంది. అందుకని ఏమిటి అంటే మనుకు సంబంధించినటువంటి విషయాలు మనకి స్పష్టత అనేది ఉండదు. అంతేకాదు అరవిందుడు కూడా ఏమన్నాడంటే మను అనేవాడు ఒక వ్యక్తి కాదు అది ఒక సింబల్ ఒక గుర్తు అనేటువంటి అభిప్రాయం చెప్పడం జరిగింది. అందుకే మనుధర్మశాస్త్రం అనేది కూడా జీవితము ప్రవర్తనకు సంబంధించి వివరించబడినటువంటి ఒక గ్రంథము అనేటువంటి విషయం కూడా మనకి చెప్పబడుతోంది. ఇలాగా ఏదేమైనప్పటికీ కూడా మనకి మనువు మనుస్మృతి గురించి స్పష్టత లేకపోయినప్పటికీ కూడా జీవితము ప్రవర్తన మత సాంప్రదాయాలు సమాజము ఇలాంటి విషయాలపైన వివరించబడినటువంటి ఒక ప్రామాణిక గ్రంథంగా మనం మనుస్మృతిని చెప్పుకోవచ్చు. అయితే మనుస్మృతి అనేటువంటి గ్రంథం తీసుకున్నప్పుడు ఇది మనకి క్రీస్తుకు పూర్వం 200-300 సంవత్సరాల మధ్యలో రాయబడింది అనేటువంటి అభిప్రాయం ఉంది కదా. ఈ గ్రంథం మనకి 12 అధ్యాయాలుగా రాయబడి ఉంది. సాధారణంగా మనుస్మృతి అనేది అంటే మనకి ధర్మసూత్రాలు ధర్మశాస్త్రాలకు సంబంధించిన కాలానికి సంబంధించిన గ్రంథంగా దీన్ని గుర్తిస్తున్నారు. అయితే మనుస్మృతిలో మనం చూసినప్పుడు అందులో చెప్పబడినటువంటి అంశాలు ఏమిటి అనేది చూసినట్లయితే సమాజము తర్వాత మతము రాజ్యము ఈ మూడు విషయాల గురించి చెప్పబడినటువంటి ఒక గ్రంథంగా మనం దీన్ని చెప్పచ్చు. అయితే ఇక్కడ ఏమిటి అంటే సాధారణంగా ఈ స్మృతులు అనేవి ఏదో ఒక పురుషార్థాన్ని గురించే వివరిస్తాయి. మనకి చతుర్విధ పురుషార్థాలు అనేవి ఉన్నాయి. అందులో ఏమిటి అంటే ధర్మము అర్థము కామము మోక్షము అని 4 పురుషార్థాలు మనకి చెప్పబడుతున్నాయి. అందులో ఇతర స్మృతులు తీసుకున్నప్పుడు అంటే మనకి యాజ్ఞవల్క స్మృతి కానీ పరాశర స్మృతి కానీ నారద స్మృతి కానీ ఇలా స్మృతులు తీసుకున్నప్పుడు అందులో ఏదో ఒక పురుషార్థాన్ని గురించి వివరణ కనిపిస్తుంది. కానీ మనుస్మృతి మాత్రం చూసినట్లయితే 4 పురుషార్థాల గురించి వివరించినట్టు మనకి కనిపిస్తుంది. అయితే మనుస్మృతి 12 అధ్యాయాలుగా మనకి రాయబడింది. ఇందులో మనకి 2685 శ్లోకాల్లో ఈ గ్రంథం వివరణ కనిపిస్తుంది. ఇందులో మనకి మొదటి అధ్యాయం చూసినట్లయితే దేని గురించి చెప్పబడింది అంటే సమాజం పుట్టుక
సమాజం ఎలా ఏర్పడింది, ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనవు మొదటి అధ్యాయంలో చెప్పాడు. తర్వాత రెండోది ఏమిటి అంటే, రెండో అధ్యాయం వచ్చేసరికి చాతుర్వర్ణ వ్యవస్థ విధులు, అంటే సమాజంలో నాలుగు వర్ణాలు ఉండేవని, ఆ చాతుర్వర్ణ వ్యవస్థ గురించి వాటి విధులు గురించిన వివరణ రెండో అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. ఇంకా మూడో అధ్యాయం వచ్చేసరికి ఏమిటి అంటే, మత సాంప్రదాయాల గురించి, మత ఆచార వ్యవహారాల గురించి మనవు వివరించాడు. నాలుగో అధ్యాయం వచ్చేసరికి అగ్నిహోత్రుల విధుల గురించి వివరణ కనిపిస్తుంది. అంటే ఆనాటి ప్రాచీన భారత కాలంలో మనకి గృహస్థు అనేవాడు నిత్యము అగ్నిహోత్ర కార్యక్రమం అనేదాన్ని ఒకదాన్ని చేసేవారు. అటువంటి ఆ కార్యక్రమాన్ని చేసినటువంటి విషయంలో సంబంధించిన వివరాలు మనకి నాలుగో అధ్యాయంలో కనిపిస్తుంది. ఇంకా ఐదో అధ్యాయం వచ్చేసరికి ఏమిటి అంటే, స్త్రీల విధులు, ఆ స్త్రీల విధుల గురించిన వివరణ కనిపిస్తుంది. ఆరో అధ్యాయం వచ్చేసరికి మనకి ఈ వనప్రస్థాశ్రమము, తర్వాత సన్యాసాశ్రమం గురించిన జీవితాల వివరణ మనకు అందులో కనిపిస్తుంది. ఇంకా ఏడు ఎనిమిది వచ్చేసరికి ముఖ్యంగా దేని గురించి అంటే, మన రాజనీతి తత్వవిచారణ అందులో కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా రాజ్యధర్మము, తర్వాత ప్రభుత్వ పాలన, న్యాయపాలన, ఇలాంటి రాజనీతి విషయాలన్నీ కూడా మనకి ఈ ఏడు ఎనిమిది అధ్యాయాల్లో కనిపిస్తుంది. తర్వాత ఇంకా తొమ్మిది పది పదకొండు వచ్చేసరికి కుటుంబ వ్యవహారాల గురించిన వివరణ మనవు ఇచ్చాడు. ఇంకా పన్నెండో అధ్యాయం వచ్చేసరికి మనకి మోక్ష సాధన అంశాల గురించిన వివరణ కనిపిస్తుంది. ఇలా మొత్తం పన్నెండు అధ్యాయాల్లో మనవు ఈ మనుధర్మశాస్త్రాన్ని వివరించినట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఈ మనుధర్మశాస్త్రంలో ప్రధానంగా మనకి మొదటి అధ్యాయం సమాజం గురించి చెప్పారు అని కదా మనం చెప్పుకున్నాం. అయితే మొత్తం మీద మనుధర్మ శాస్త్రంలో మనువు స్మృతి లేదా మనువు రాజనీతి శాస్త్రానికి చేసినటువంటి సేవ ఎటువంటిది అని మనం చూసినప్పుడు అందులో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి అంటే, ముఖ్యంగా సమాజం మీద మనువు యొక్క అభిప్రాయం, సమాజం గురించి ఏ విధంగా మనువు అభిప్రాయపడ్డారు అనేది, అలాగే రాజ్యం ఎలా ఏర్పడింది, రాజ్యావతరణపై మనువు యొక్క అభిప్రాయాలు ఏమిటి, తర్వాత రాజుకి అనేవాడు ఎలా ఉండాలి, ఎటువంటి అర్హతలు కలిగిన వ్యక్తి రాజు అవ్వాలి, అదే రాజు యొక్క కర్తవ్యాలు ఏమిటి, రాజు యొక్క బాధ్యతలు ఏమిటి అనేటువంటి విషయాల్ని మనకి మనువు వివరించారు. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే, విత్త పాలన వ్యవహారాల గురించి కూడా మనువు వివరించడం కనిపిస్తుంది మనకి. అలాగే విదేశాంగ విధానం గురించి, తర్వాత ప్రాంతీయ ప్రభుత్వాలు అంటే స్థానిక ప్రభుత్వాలు అనేవి ఈ రోజున మనం చెప్పుకుంటున్నాము, అలాంటి ప్రాంతీయ ప్రభుత్వాల గురించి వివరణ కూడా మనువు తన మంత్రం శాస్త్రంలో చెప్పడం మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనం మనువు అనేటువంటి పాఠంలో నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. అయితే ఇప్పుడు మనువు మనుస్మృతిలో చెప్పిన పన్నెండు అధ్యాయాల్లో మొదటి అధ్యాయం మనకు చెప్పబడింది సమాజం గురించి, అంటే సమాజము పుట్టుక అనే విషయాలు చెప్పాడు కదా. ఈ సమాజం అనేటువంటి విషయం తీసుకున్నప్పుడు అందులో మనకేమిటి అంటే, ఒక వ్యక్తి అంటే సహజ స్వభావాన్ని ఆధారాన్ని తీసుకుని వ్యక్తికి సంబంధించినటువంటి విషయాలుగా నాలుగు దశలు ఉంటాయి వ్యక్తి జీవితంలో అని చెప్పాడు. అలాగే సమాజానికి సంబంధించి చెప్పింది ఏమిటి అంటే, నాలుగు దశలు, నాలుగు వర్గాలుగా సమాజం ఉంటుంది అనేటువంటి వివరాన్ని ఆయన ఇచ్చారు. అంటే వ్యక్తికి సంబంధించి చతురాశ్రమాలు చెప్పారు. చతురాశ్రమాలు అని చెప్పి నాలుగు దశలు వ్యక్తి జీవితంలో ఉంటాయని చెప్పారు. ఆ చతురాశ్రమాలు, చతురు అంటే నాలుగు, నాలుగు ఆశ్రమాలు ఏమిటి అంటే, మొదటిది బ్రహ్మచర్యాశ్రమం, రెండోది గృహస్థాశ్రమం, మూడోది వనప్రస్థాశ్రమం, నాలుగోది సన్యాసాశ్రమం. ఈ నాలుగు దశలుగా వ్యక్తి జీవితం నడుస్తుందని వ్యక్తికి సంబంధించి చెప్పారు. అలాగే సమాజాన్ని తీసుకున్నప్పుడు నాలుగు వర్గాల సముదాయంగా సమాజాన్ని చెప్పారు. దాన్ని చాతుర్వర్ణ వ్యవస్థ అని చెప్పాడు. ఈ చాతుర్వర్ణ వ్యవస్థ ఏంటంటే, చాతుర్ అంటే నాలుగు కాబట్టి, నాలుగు ఏమిటి అంటే బ్రాహ్మణులు మొదటిది, రెండోది క్షత్రియులు, మూడోది వైశ్యులు, నాలుగోది శూద్రులు. ఈ విధంగా నాలుగు వర్గాలుగా సమాజం ఉంది అనేటువంటి విషయాన్ని చాతుర్వర్ణ వ్యవస్థగా సమాజం మీద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే సమాజానికి సంబంధించి నాలుగు విషయాలు అంటే ముఖ్యంగా ఏమిటి, చాతుర్వర్ణ వ్యవస్థ అన్నప్పుడు మనకి షార్ట్ క్వశ్చన్గా వస్తాం కాబట్టి చాతుర్వర్ణ వ్యవస్థ గురించి మనం తెలుసుకోవాలి. ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో చెప్తున్నప్పుడు ఈ సమాజం అనేది ఎలా ఏర్పడింది అనే విషయాన్ని ఏం చెప్పాడు అంటే, నాలుగు వర్గాలు ఎలా వచ్చాయి అనేది చెప్పాడు అంటే, సృష్టికర్త యొక్క ముఖం నుంచి మొదటి వర్గం అంటే బ్రాహ్మణులు వచ్చారు అని చెప్పాడు. రెండోది ఏమిటి అంటే, సృష్టికర్త యొక్క బాహువుల నుంచి అంటే మనకి భుజాల నుంచి క్షత్రియులు అనేటువంటి వర్గం వచ్చింది అని. అలాగే మూడవది మనకి ఊరువులు అంటే తొడలు, సృష్టికర్త యొక్క తొడల నుంచి వైశ్యులు అనేటువంటి వర్గం వచ్చారు.
అలాగే పాదముల నుండి సృష్టికర్త పాదముల నుంచి మనకి శూద్రులు అనేటువంటి వర్ణం వచ్చింది. ఇలా నాలుగు వర్ణాలు సమాజంలో ఏర్పడ్డాయి. వారి వారి విధులు నిర్వహించుకోవడం ద్వారా సామాజిక వ్యవస్థకి ఒక ఐకమత్యము, సమగ్రత, ఒక క్రమబద్ధత అనేది ఏర్పడుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని మనువు మనుస్మృతిలో వివరించడం మనకి కనిపిస్తుంది. అయితే ఈ నాలుగు వర్ణాలు తీసుకున్నప్పుడు ఏం చెప్పాడు అంటే, మొదటి వర్గం తీసుకున్నప్పుడు బ్రాహ్మణులు, బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు ఏమిటి, సృష్టికర్త ముఖం నుండి ఉద్భవించినటువంటి వాళ్ళు. వీరు ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటి అంటే, వేదాధ్యయనం చేయడము, వివేకశీలతని కలిగి ఉండడము, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండడము, ఇతరులకు మార్గదర్శకంగా ఉండడము. ఈ నాలుగు లక్షణాలు ఈ వర్గానికి ఉంటాయి అనేటువంటి అభిప్రాయాన్ని చెప్తూ, వీళ్ళు సమాజంలో మొదటి వాళ్ళు, ప్రథములు అనేటువంటి అభిప్రాయాన్ని చెప్పారు. అంతేకాదు వీళ్ళ యొక్క కర్తవ్యం ఏమిటి అంటే, వీళ్ళ ఆచార్యులుగా, బోధకులుగా, పురోహితులుగా, రాజుకి ఆంతరంగిక సలహాదారులుగా ఉంటూ యజ్ఞాలు, యాగాలు, క్రతువులు నిర్వహించడం వీళ్ళ యొక్క కర్తవ్యము అనేటువంటి విషయాన్ని మనువు మొదటి వర్గం యొక్క బాధ్యతలుగా చెప్పాడు. ఇంకా రెండోది ఏమిటి అంటే, క్షత్రియులు. క్షత్రియులు సృష్టికర్త భుజాల నుండి వచ్చాడు అని కదా చెప్పారు. అంటే వీళ్ళు కూడా వేదాధ్యయనం చేయాలి, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ముఖ్యంగా క్షత్రియుల యొక్క బాధ్యత ఏమిటి అంటే, శాంతి భద్రతల రక్షణ, ప్రజల యొక్క రక్షణ వాళ్ళ యొక్క బాధ్యత. అలాగే ఈ పురోహితులు వీళ్ళు యజ్ఞాలు చేయిస్తారన్నారు కాబట్టి, వీళ్ళు క్షత్రియులుగా వీళ్ళ బాధ్యత ఏమిటి అంటే, సమాజ క్షేమం కోసం యజ్ఞాలు, యాగాలు సమర్థవంతంగా నిర్వహించడం అనే బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది అని క్షత్రియులకు సంబంధించిన విషయాలను మనం వివరించాం. ఇంకా మూడో వర్గమైనటువంటి వైశ్యులు. వీళ్ళు సమాజానికి మూల స్తంభాలు లాంటి వాళ్ళు అని చెప్పారు. ముఖ్యంగా వీళ్ళకి స్వీయ ప్రయోజనాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు, కోరికలు ఎక్కువగా ఉంటాయి. రెండవది, వీరు సమాజం యొక్క భౌతిక అవసరాలు తీర్చేటువంటి వర్గంగా, అంటే వీళ్ళు వర్తకులు, వ్యాపారులుగా ఉంటారు అనేటువంటి విషయాన్ని వయస్సులకి సంబంధించిన విషయంగా చెప్పారు. ఇంకా నాలుగో వర్గమైనటువంటి వాళ్ళు శూద్రులు. వీళ్ళు మిగిలిన మూడు వర్గాలకి, అంటే పైన ఉన్నటువంటి మూడు వర్గాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, మూడు వర్గాల యొక్క సేవని చేసేటువంటి వర్గంగా వీళ్ళని వివరించారు. వీళ్ళకి ఎప్పుడు నిరంతరము వీళ్ళు వినయంతో, విధేయతో ఉంటారు, ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని చెప్పడం కనిపిస్తుంది. ఇలాగ నాలుగు వర్గాలకి నాలుగు రకాల కర్తవ్యాలు చెబుతూ, ఈ నాలుగింటి మధ్య ఒక సమతౌల్యం అనేది ఉంటుంది. ఈ సమతౌల్యం వల్ల సమాజానికి ఒక క్రమబద్ధత, అంటే ఒక డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది, ఒక పటిష్టత, అంటే సమగ్రత ఏర్పడుతుంది, ఐక్యమత్యం అనేది ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని మనువు వ్యక్తం చేయడం మనకి కనిపిస్తుంది. సో ఇలా చాతుర్వర్ణ వ్యవస్థ గురించి తన అభిప్రాయాన్ని చెప్పారు. ఇంకా రెండోది ఏమిటి అంటే, చతురాశ్రమాలు. ఈ చతురాశ్రమాల్లో నాలుగు ఆశ్రమాలు చెప్పారు కదా. మొదటిది బ్రహ్మచర్యాశ్రమం. ఈ బ్రహ్మచర్యాశ్రమం తీసుకున్నప్పుడు, బ్రహ్మ అనేటువంటి మాట బృహత్ అనే పదం ధాతువు నుంచి వచ్చింది అని అర్థం చెప్పారు. అంటే బృహత్తు అంటే అర్థము గొప్పదైనది అని, గొప్పది అని. ఆ చర్య అనేటువంటి విషయాన్ని తీసుకున్నప్పుడు దానికి అర్థం ఏం చెప్పారు అంటే, నిరంతరము అధ్యయనంలో గడపడము అనేటువంటి అర్థాన్ని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ బ్రహ్మచర్యము, ఆ బ్రహ్మచర్యాశ్రమంలో బ్రహ్మచారి అనేటువంటి అర్థం ఏం చెప్తున్నారు అంటే, వేదాధ్యయనంతో నిరంతరము గడపడము, గడిపే దశ అనిగా బ్రహ్మచర్యాశ్రమాన్ని మనకి చెప్పడం కనిపిస్తుంది. అంతేకాదు ఇక్కడ మనువు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి అంటే విద్యార్థి దశ ఇది. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే విద్యార్థి దశని ఆనాడు బ్రహ్మచర్యాశ్రమంగా చెప్పడం కనిపిస్తుంది. అయితే ఈ బ్రహ్మచారి ఎలా ఉండాలి అనేటువంటి విషయానికి కూడా కొన్ని నియమాలు చెప్పాడు మనువు. ఎలా ఉండాలి, నిరంతర అభ్యసన అభ్యాసాలతో కాలం గడుపుతూ ఉండడం, అంటే చదువుకోవడం, చదువుకున్న దాన్ని వల్ల వేసుకుంటూ ఉండడం, అభ్యాసన చేసుకుంటూ ఉండడం అనేటువంటి నియమం పాటించాలి. రెండోది ఏమిటి అంటే, మితాహారం తీసుకోవాలి. అంటే ఫుల్గా తినేసి మనం పడుకోవడం కాదు, మితాహారం అనేటువంటిది తీసుకోవాలి. మళ్ళీ ఈ ఆహారం ఎలా సమకూర్చుకోవాలి అంటే, మన గురుకులాశ్రమంలో ఉంటారు కాబట్టి విద్యార్థులు గురుపత్ని వండి పెట్టేస్తే తినేయడం అనేది కాకుండా, ఇక్కడ మనం ఏం చెప్పాడు అంటే, భిక్షాటన చేసుకోవాలి అని చెప్పాడు. అంటే గృహస్థు అనేవాడు ఉంటాడు కాబట్టి ఈ విద్యార్థులకి అవసరానికి సంబంధించినటువంటి ఆహారాన్ని సమకూర్చడం గృహస్థు యొక్క బాధ్యత. అందుకని భిక్షాటన ద్వారా ఆహారాన్ని సమకూర్చుకోవడం, సమకూర్చుకున్నటువంటి దాన్ని రెండు పూటలా దాన్నే స్వీకరించడం, అంటే పొద్దున్నది పొద్దున వండుకుని సాయంత్రం వండుకుని తినడం అనేది ఈ రోజున మనకు కనిపిస్తుంది. కానీ ఆనాడు బ్రహ్మచారి ఆశ్రమంలో మనువు చెప్పింది ఏమిటి, విద్యార్థి అనేవాడు ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ గురు శుశ్రూష చేస్తూ ఉండాలి, గురుసేవ చేయడం. రెండోది మితాహారం భుజించడం. ఆ మితాహారం ఎలా సమకూర్చుకోవాలి అంటే, భిక్షాటం ద్వారా సమకూర్చుకోవడం. తర్వాత నేల మీద నిద్రపోవాలి,
అంటే మనకి ఈ రోజునైతే నేల మీద పడుకోవడం అనేది చాలా కష్టమైన విషయంగా కనిపిస్తోంది విద్యార్థులకి. కానీ ఆనాడు విద్యార్థి అనేవాడు నేల మీద పడుకోవాలని చెప్పాడు. తర్వాత ఇంకేమిటి అంటే ఈ భోగ వస్తువులు, ఇలా అలంకరణ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి, ఇలాంటివన్నీ విడిచిపెట్టాలి అని ఒక విద్యార్థికి ఆనాడు నియమాలు చెప్పడం అనేది కూడా మనకి మనుధర్మ శాస్త్రంలో కనిపిస్తుంది. తర్వాత విద్య పూర్తయిన తర్వాత గురువుకి దక్షిణ సమర్పించి అప్పుడు వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు అని రెండో ఆశ్రమాన్ని మనకి గృహస్థాశ్రమంగా చెప్తాడు. అయితే ఈ గృహస్థాశ్రమం అనేటువంటి విషయాన్ని తీసుకున్నప్పుడు ఇది కూడా చాలా ముఖ్యమైన దశగా వివరించాడు. ఎందుకంటే గృహస్థాశ్రమంలో గృహస్థు నిర్వహించేటువంటి ధర్మాలపైన సమాజం యొక్క భద్రత, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అనేవి నిలబడి ఉంటాయి. అందుకని గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి గృహస్థు కూడా కొన్ని నియమాలని ధర్మాలని కూడా అక్కడ వివరించడం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా గృహస్థు అనేవాడు ఎలా ఉండాలి అంటే సత్యము, అహింస, ఆత్మనిగ్రహము కలిగి ఉండాలి, దాన నిర్వహణ కార్యక్రమం చేయాలి, పంచమహాయజ్ఞాలు అని ఐదు యజ్ఞాలు ప్రతినిత్యం గృహస్థు అనేవాడు చేస్తూ ఉండాలి. అంటే ఏమిటి, జీవయజ్ఞము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, ఇలాగ మనకు మొత్తం ఐదు చెప్పారు. ఈ ఐదు కార్యక్రమాలని కూడా నిర్వహించడం అనేది గృహస్థు యొక్క బాధ్యతగా ఆనాడు చెప్పడం జరిగింది. తర్వాత అగ్నిహోత్ర విధులను శ్రద్ధతో నిష్టతో నిర్వహించాలి అని చెప్పడం మనకు కనిపిస్తుంది. తర్వాత ఇంకా ఏమిటి అంటే దురలవాట్లకు దూరంగా ఉండాలి గృహస్థు అనేవాడు. అంటే మనకి ఈ వ్యభిచారము, ఈ జూదము, ఇలాంటి దురలవాట్లన్నింటినీ కూడా విడనాడాలి, వీటికి దూరంగా ఉండాలి గృహస్థు అనేవాడు. ఇలా కొన్ని బాధ్యతలు గృహస్థాశ్రమంలో కూడా మనకి మనువు చెప్పడం కనిపిస్తుంది. తర్వాత మూడో ఆశ్రమం ఏది అంటే వనప్రస్థాశ్రమం. ఈ వనప్రస్థాశ్రమాన్ని తీసుకున్నప్పుడు ఈ ప్రాపంచిక వ్యవహారాలు అన్నింటినీ వదిలిపెట్టి, అంటే ఇప్పుడు మనకేమిటి అంటే సాధారణంగా కుటుంబ జీవనంలో ఉన్నటువంటి వ్యక్తి గృహ వ్యవహారాలు, ఇంటి బాధ్యతలకి ఎక్కువ తాపత్రయం పడుతూ ఉంటాడు. వాళ్ళ ఆ వ్యక్తి అనేది వాడు ఎలా ఉంటాడు అంటే తన భార్య, తన పిల్లలు, తన కుటుంబ సభ్యులు ఇలా ఒక తాపత్రయంలో కొట్టుకుంటూ ఉంటాడు. అందుకని కొంత వయసు వచ్చిన తర్వాత మనిషి జీవితం ఎలా ఉండాలి అనేటువంటిది మూడవ దశగా ఇక్కడ వనప్రస్థాశ్రమం గురించి మనం వివరించడం మనకు కనిపిస్తుంది. అంటే ప్రాపంచిక వ్యవసాయాలన్నింటినీ, తర్వాత సుఖాలన్నింటినీ విడిచిపెట్టి ప్రశాంతమైన జీవితం గడపడమే వనప్రస్థాశ్రమం అని చెప్పి మనువు చెప్తాడు. అయితే వనప్రస్థాశ్రమంలోకి ప్రవేశించే దశని ఎలా వివరించాడు మనువు అంటే జుట్టు తెల్లబడిన, తర్వాత 60 సంవత్సరాల వయసు మీద పడిన, లేదా మనవలు మనవరాళ్ళు కలిగిన ఆ వ్యక్తి తన జీవితం చివరి దశకు వచ్చేసిందని భావించి అన్నిటినీ విడిచిపెట్టి ప్రశాంతమైన జీవితం గడపాలి అని చెప్పి చెప్తాడు. అంటే కోరికల్ని వదిలిపెట్టి, ఇంద్రియ సుఖాలని వదిలిపెట్టి నిగ్రహంతో వ్యవహరించాలి అని చెప్తూ భగవదారాధన చేస్తూ పండ్లు కందమూలాలు తీసుకుంటూ ఉపవాసాలు చేస్తూ జీవనం గడపాలి అని చెప్పేసి మనువు ఇక్కడ వనప్రస్థాశ్రమంలో చెప్పాడు. తర్వాత తన దగ్గరకు వచ్చినటువంటి అతిథులకు అతిథి మర్యాదలు చేస్తూ ఉండాలి అని ఇలాంటి విషయాలన్నీ కూడా వనప్రస్థాశ్రమంలో మనకి వివరణ ఇచ్చాడు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే ఆఖరి దేశ వ్యక్తి జీవితంలో సన్యాసాశ్రమం. ఇప్పుడు వనప్రస్థాశ్రమంలో ఒక చోట ఉంటాడు, ఒక చోట ఉండి ప్రాపంచిక వ్యవహారాల పట్ల విముఖత ప్రదర్శిస్తూ దేవతారాధనలో గడుపుతూ అతిథి మర్యాద చేస్తూ జీవించే విధానం వనప్రస్థంలో ఉంటుంది. కానీ సన్యాసాశ్రమంలో ఏమిటి అంటే అన్నిటినీ విడిచిపెట్టేయాలి, అవన్నీ కూడా ఒక స్థిర నివాసాన్ని కూడా వదిలిపెట్టేసి సంచార జీవి అని జీవిస్తూ విరాగిలాగా బతకాలి, వైరాగ్యంతో బతకాలి, అది సన్యాసాశ్రమం అని చెప్పి ఆ దశకు మనిషి చేరుకోవాలి, అలా జీవించాలి అని చెప్పి సన్యాసాశ్రమాన్ని వివరించడం మనకి కనిపిస్తుంది. భౌతిక సంబంధమైనటువంటి సుఖాలన్నింటినీ కూడా విడిచిపెట్టాలి అని చెప్పి మనకి చెప్తాడు. సత్యము, అహింస, తర్వాత అస్థేయం, అంటే ఇతరుల ఆస్తిని తీసుకోవాలనేటువంటి ధోరణి చాలామందిలో ఉంటుంది. అలాంటి యొక్క ఆస్తిని కూడా విడిచిపెట్టాలనేటువంటి ధోరణి, ఇంద్రియ నిగ్రహము, ఇవన్నీ కూడా తృప్తి, గ్రంథ పఠనం ఇవన్నీ చేసుకుంటూ బోధన చేసుకుంటూ సన్యాస జీవనం గడపాలి అని చెప్పి నాలుగో దశగా మనకి వివరిస్తాడు. సో ఈ నాలుగు దశలు ప్రతి వ్యక్తి జీవితంలోనూ నడుస్తాయి అని చెప్పి చిత్రాశ్రమాలుగా సామాజిక వ్యవహారాల్లో భాగంగా మను సమాజం మీద తన అభిప్రాయాన్ని చెప్పడం కనిపిస్తుంది. ఈ నాలుగు దశలు దాటినటువంటి వ్యక్తి మాత్రమే మోక్ష ప్రాప్తిని పొందుతాడు అని ధర్మశాస్త్రంలో వివరించారు. అయితే ఇక్కడ ఒక విషయం, నాలుగు దశలు కూడా ఏం చెప్పాడు అంటే మోక్షం రావాలి అంటే ప్రతి దశలోనూ ప్రతి వ్యక్తి తన యొక్క కర్తవ్యాన్ని
నిష్ఠతో నిర్వహించాలని చెప్తాడు. అది చాలా మెయిన్. ఆ నిష్ఠతో నిర్వహించి శ్రద్ధతో నిర్వహించినటువంటి వ్యక్తి మాత్రమే మోక్షప్రాప్తికి అర్హుడవుతాడు అనేటువంటి విషయాన్ని కూడా తన ధర్మశాస్త్రంలో మనువు వివరించడం మనకి కనిపిస్తుంది. అంతేకాదు ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ప్రతి వ్యక్తి నాలుగు దశలు దాటిన తర్వాతే మోక్షం వస్తుంది అని కూడా చెప్పలేదు. సన్యాసం తీసుకోవాలి అని కూడా చెప్పలేదు. ఏమని చెప్పాడు అంటే ఏదో ఒక దశలో అంటే బ్రహ్మచర్యం తర్వాత కూడా అతను సన్యాసిగా మారచ్చు, సన్యాసాశ్రమాన్ని చేరుకోవచ్చు అనేటువంటి విషయాన్ని వివరించడం కనిపిస్తుంది. నాలుగు తప్పనిసరి అని కాదు, నాలుగు దశలు నడుస్తుంది జీవిత విధానము అనేటువంటి విషయాన్ని మనకి మనువు వివరించడం కనిపిస్తుంది. ఈ విధంగా సమాజం మీద మనువు యొక్క అభిప్రాయాలు చాతుర్వర్ణ వ్యవస్థ చిత్రాశ్రమాల్లో మనకి తెలుస్తుంది. తర్వాత రాజ్య వ్యవస్థ రాజ్యావతరణ గురించి కూడా మనువు తన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు. రాజ్యం ఎలా ఏర్పడింది, రాజు అనేవాడు ఎలా ఉండాలి, వాడి బాధ్యతలు ఏమిటి అనేటువంటి విషయాలు కూడా మనకి మనువు వివరించడం కనిపిస్తుంది. అయితే రాజ్యావతరణ మీద మనువు చెప్పినటువంటి అభిప్రాయాలు మహాభారతంలో చెప్పబడినటువంటి అభిప్రాయాలతో పోలిక ఉంటుంది. ఎందుకంటే రాజ్యం ఎలా ఏర్పడింది అన్నప్పుడు మీరు ఫస్ట్ సెమిస్టర్లో కొన్ని సిద్ధాంతాలు నేర్చుకున్నారు. ఏమిటా సిద్ధాంతాలు? దైవదత్తాధికార సిద్ధాంతము అని, సామాజిక ఒడంబడిక సిద్ధాంతం అని, ఇలా సిద్ధాంతాలు మనకి చెప్పబడ్డాయి. అందులో మనకి ఏమని చెప్పారు, రాజ్యము దైవ నిర్మితము అంటే భగవంతుడు సృష్టించడం వల్ల రాజ్యం వచ్చింది అనేటువంటి సిద్ధాంతం ఒకటి, అలాగే లేదు ప్రజల మధ్య ఒక ఒప్పందం కుదరడం వల్ల రాజ్యం వచ్చింది అని సామాజిక ఒడంబడిక సిద్ధాంతం ఒకటి మనకి చెప్పడం కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనువు రాజ్యం ఎలా ఏర్పడింది అనేటువంటి విషయానికి వచ్చేసరికి ఈ రెండు సిద్ధాంతాలు కూడా అంగీకరించారు ఆయన. మనువు చెప్పినటువంటి భావాలు మనకి పరిశీలించినట్లయితే ఏం కనిపిస్తుంది అంటే రాజ్యం ఎలా వచ్చింది అన్నప్పుడు ఏమన్నాడు అంటే సృష్టి మొదట్లో పరిపాలకుడు అనేవాడు లేట. మనువు చెప్పిన అభిప్రాయం ప్రకారము సృష్టి మొదట్లో ఏ పరిపాలకుడు ఏ రాజు అనేవాడు లేడు. ప్రజలు ఏమిటి అంటే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది, బలవంతుడిది రాజ్యం అయిపోయింది, బలవంతుడు బతికేవాడు. ఆ పరిస్థితుల్లో ప్రజలందరూ కలిసి భగవంతుని ప్రార్థించారు అని చెప్పాడు. భగవంతుని ప్రార్థించినప్పుడు అప్పుడు భగవంతుడు మనువు అనేటువంటి ఒక వ్యక్తిని రాజుగా భూమి మీదకి పంపించడం జరిగింది. అతనితో అతను ఈ ప్రపంచానికి ప్రభు అయ్యాడు అని చెప్పి అలా ఆ విధంగా మనువుని మానవ జాతికి తొలి చక్రవర్తి అని హిందూ ధర్మశాస్త్రం చెప్తోంది. కాబట్టి ఇక్కడ హిందువులు కూడా ఏమని నమ్ముతారు అంటే మనువు అనేవాడు మానవ జాతికి పిత అనేటువంటి అభిప్రాయాన్ని రావడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనువు తన అభిప్రాయంలో ఏం చెప్పాడు అంటే భగవంతుని ప్రార్థించడం వల్ల రాజు అనేవాడు వచ్చాడని, అంటే ఇక్కడ దైవదత్తాధికార సిద్ధాంతాన్ని మనువు కూడా సమర్థిస్తున్నాడని అర్థం. అలాగే రెండు, ప్రజలు అందరూ కలిసి దేవుని ప్రార్థించారు అంటే అందరూ కలిసి చేశారు అంటే అది వాళ్ళ మధ్య ఒక అంగీకారము ఒక ఒప్పందం అనేది ఉంది, అంటే సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని కూడా ఆయన అంగీకరిస్తున్నాడు అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంతేకాదు ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ప్రజల కోసం రాజు పంపించబడ్డాడు. ప్రజాశ్రేయస్సు కోసం రాజుని భగవంతుని పంపించాడు కదా, ప్రజారక్షణ రాజు యొక్క బాధ్యత అయింది కాబట్టి ఇక్కడ ప్రజల ప్రయోజనం కోసం రాజు వచ్చాడు కాబట్టి ఉపయోగితావాద సిద్ధాంతాన్ని కూడా మనువు సమర్థిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా రాజ్యావతరణ మీద మనువు చెప్పినటువంటి భావాలు చూసినట్లయితే దైవదత్తాధికార సిద్ధాంతము, సామాజిక వడంబడిక సిద్ధాంతము, ఉపయోగితావాద సిద్ధాంతము మూడు కూడా మనకి ఆయన భావాల్లో కనిపిస్తాయి. అయితే రాజు మనకి అనేవాడు వచ్చాడు కాబట్టి రాజు ఎలా ఉండాలి, రాజు ఎలా పరిపాలన చేయాలి, ఎలాంటి వ్యక్తి రాజు అవ్వాలి అన్నప్పుడు రాజుకు సంబంధించి కూడా మనువు కొన్ని అర్హతలను చెప్తాడు. రాజు ఎవరై ఉండాలి అంటే సత్యవంతుడై ఉండాలి అని చెప్పాడు. తర్వాత రెండోది ఏమిటి అంటే శీలవంతుడై ఉండాలి, మంచి ప్రవర్తన మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వాడు రాజుగా రావాలి. సత్యవంతుడై ఉండాలి, శీలవంతుడై ఉండాలి. తర్వాత ఇంకోటి ఏమిటి అంటే వివేకము కలిగి ఉండాలి, తనని తన వారిని అదుపులో పెట్టుకోగలిగేవాడై ఉండాలి. అంటే రాజు అనేవాడు అంటే సాధారణంగా అధికారం ఉంటుంది కాబట్టి అధికారాన్ని ఉపయోగించి ప్రజలను అదుపులో పెట్టడం అనే చేయడమే కాకుండా తనని కంట్రోల్ పెట్టుకోలా ఉండాలి, అలాగే తన వారిని అంటే తన కుటుంబ సభ్యుల్ని కూడా అదుపులో పెట్టేవాడై ఉండాలి, అలాంటి వాడై ఉండాలి రాజు అని చెప్పాడు. అలాగే తర్వాత ఇంకేమిటి, పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగినటువంటి వాడై ఉండాలి, రాజకుమారుల్లో వినయ విధేయతలు కల్పించేవాడై ఉండాలి. తర్వాత రాజ్య ధర్మాన్ని గురించి, తర్వాత ప్రభుత్వ పాలన గురించి, తర్కశాస్త్రము గురించి శాస్త్ర విజ్ఞానం కలిగి ఉండాలి. అంటే ఏ పరిజ్ఞానం లేనివాడు రాజైపోవడం కాదని చెప్పట్లేదు ఇక్కడ మనువు. ఏమని చెప్పాడు, రాజ్య పరిపాలన గురించి చక్కని అవగాహన శాస్త్ర విజ్ఞానం కలిగి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనువు మనకి చెప్తున్నాడు. తర్వాత ఇంకోటి ఏమిటి అంటే స్త్రీల పట్ల, వృద్ధుల పట్ల, తర్వాత ఈ పిల్లల పట్ల అంటే చిన్నపిల్లల పట్ల కూడా రాజు అనేవాడు ఎలా ఉండాలి అంటే దయాగుణం కలిగి ఉండాలి, అంటే క్షమాగుణం కలిగి ఉండాలి అని చెప్పాడు.
అలాగే దాన ధర్మాలు చేసేటువంటి వ్యక్తి అయి ఉండాలి అని మనకి చెప్తాడు. ఇంకా తర్వాత ఏమిటి అంటే దురలవాట్లను కలిగి ఉండకూడదు అన్నాడు రాజు. ముఖ్యంగా రాజుకి సంబంధించి 8 దుర్గుణాలు చెప్తాడు మనువు. ఈ 8 దుర్గుణాలు వదులుకోవాలి అని చెప్పాడు. మొదటి ఏమిటి అంటే చెప్పుడు మాటలు వినడం, అంటే కోపతాపాలు లోనైపోయి చెప్పుడు మాటలు వినడం అనేటువంటిది చేయకూడదు రాజు అనేవాడు. తర్వాత రెండోది ఏమిటి అంటే అహింసా ప్రవృత్తి అనేది రాజుకి, సారీ హింసా ప్రవృత్తి అనేది రాజుకి ఉండకూడదు. తర్వాత అసూయ అనేది ఉండకూడదు. తర్వాత ఇంకా ఏం చెప్పాడు అంటే అయిష్టత, ఇతరుల పట్ల అయిష్టత అనేటువంటి భావం రాజులో ఉండకూడదు. అలాగే దౌర్జన్యానికి దిగజారడం అనేది రాజు చేయకూడదు. అంతేకాదు అక్రమంగా ఆస్తులను సమకూర్చుకోవడం అనేటువంటిది కూడా రాజు అనేవాడు చేయకూడదు. ఇలాగ 8 దుర్గుణాల గురించి చెప్పి ఈ 8 దుర్గుణాలు వదిలిపెట్టాలి. మరణం కావాలా, నీకు దుర్గుణాలు కావాలా అంటే మరణాన్నే కోరుకోవాలి అని చెప్పి అంత ఇంపార్టెన్స్ ఈ విషయంలో మనకి మనువు చెప్పడం కనిపిస్తుంది. ఈ విధంగా మనువు రాజుకుండేటువంటి అర్హతలను కూడా వివరించడం జరిగింది. అంతేకాదు రాజు అనేవాడు సామాన్యమైన వ్యక్తి కాదు, అంటే మనకి దైవాంశ సంబోధులు దేవుడు పంపిస్తే వచ్చిన ప్రతినిధిగా మనువు అంగీకరిస్తున్నాడు. కాబట్టి రాజు అనేవాడు సామాన్యమైన వ్యక్తి కాదు, అతనిలో దేవతల్లో ఉండేటువంటి అంశాలన్నీ నిక్షిప్తం చేయబడి వచ్చినటువంటి వ్యక్తిగా భావించి ఆ అంశాలతో రాజు పరిపాలన చేయాలి అని చెప్తాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు. ఇంద్రుడు వర్షానికి అధిదేవత అని చెప్తారు. అంటే ఇంద్రుడు వర్షాన్ని ఎలా అయితే కురిపిస్తాడో అలాగే రాజు అనేవాడు ప్రజలకి శుభాలను కలిగిస్తూ ఉండాలి, శుభాలని సంతోషాన్ని కల్పిస్తూ ఉండాలి అని చెప్పాడు. ఆ ఇంద్ర అంశం ఎలా ఉందో అలా పరిపాలన చేయాలని చెప్పాడు. తర్వాత ఇంకోటి ఏమిటి అంటే ఇంద్రుడు అలాగే సూర్యుడు, సూర్యుడు ఉన్నాడు అంటే సూర్యుడు తన యొక్క కిరణాలతో నీటిని గ్రహిస్తాడు. భూమి మీద ఉన్నటువంటి నీటి ఆవిరి పైకి వెళ్ళిపోతుంది ఎండకు కాసినప్పుడు మనం. అంచేత తేజస్సుతో నీటిని ఎలా అయితే గ్రహిస్తాడో అలాగే రాజు అనేవాడు కూడా ప్రజల దగ్గర నుండి పన్నులు తీసుకోవాలి చాకచక్యంతో అనేటువంటి విషయాన్ని మనకి చెప్తాడు. ఆ సూర్య అంశని ఆ విధంగా వివరించడం కనిపిస్తుంది. అలాగే వాయువు ఉంది, వాయువు అన్ని ప్రాంతాల్లోనూ వీస్తూ ఉంటుంది. అలాగే రాజు అనేవాడు గూఢచారిని అన్ని ప్రాంతాలకి పంపించి విషయాలను తెలుసుకుంటూ ఉండాలి అని చెప్పి ఆ వాయు అంశ గురించి అలా చెప్పడం మనకి కనిపిస్తుంది. అలాగే తర్వాత యమధర్మరాజు, యముడు మృత్యువుకు అధిదేవత అని చెప్తారు. అందుకని ఎలా అయితే మనకి దుష్టుల్ని, దుష్టులనే కాదు మరణం అనేది సామాన్యం, సో దుష్టు రాజు కూడా అలాగే యమధర్మరాజులాగే దుష్టుల్ని శిక్షించాలి అని చెప్పి మనకి ఇక్కడ ఆ అంశాన్ని గురించి వివరించడం కనిపిస్తుంది. తర్వాత చంద్రుడు చల్లని వెన్నెలా కురిపిస్తాడు. అలాగే రాజు అనేవాడు కూడా ప్రజల పైన చల్లని పరిపాలనతో ప్రజల్ని సుఖంగా చూడాలి అని చెప్పి అభిప్రాయాన్ని చెప్పాడు. అలాగే తర్వాత అగ్ని అనేది ఏం చేస్తుంది అంటే దహించే స్వభావం కలిగిన శక్తి ఉంటుంది అగ్నికి. అదేవిధంగా రాజు అనేవాడు దుష్టులైన మంత్రులని నిర్మహమాటంగా ఖచ్చితంగా శిక్షించాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ వివరిస్తాడు. అలాగే పృథివీ అనేటువంటిది అక్కడ మనకేమిటంటే సహనము, తర్వాత ఎంతో సంపదనిచ్చేటువంటి స్వభావం కలిగినటువంటిది, అన్నీ మనకి పృథ్వీ నుంచే లభిస్తాయి. అదేవిధంగా రాజు అనేవాడు కూడా సకల సంపదలను ప్రజలకు కల్పిస్తూ సహనంతో ప్రజలను పరిపాలించాలి అనేటువంటి విషయాన్ని చెప్పడం కనిపిస్తుంది. ఇలాగా దైవాంశాలు రాజులో ఉంటాయి కాబట్టి రాజు ఆ అంశాల పరంగా ప్రజల్ని పరిపాలించాలి అనేటువంటి విషయాన్ని మనుధర్మశాస్త్రంలో మనం వివరించడం మనకి కనిపిస్తుంది. అంతేకాదు రాజు యొక్క విధులు కూడా మనకి మనం వివరిస్తాడు. రాజు విధులు వచ్చేసరికి ఏమని చెప్పాడు అంటే రాజధర్మాలు అని మన భారతదేశంలో చెప్పబడింది. మామూలుగా అయితే మనం రాజనీతి శాస్త్రంలో రాజవిధులు పరిపాలనా విధులు అని మనం చెప్తాం. అయితే మన భారతదేశంలో ఎలా చెప్పబడుతుంది అంటే రాజు యొక్క కర్తవ్యం లేదా రాజధర్మాలు అని చెప్పబడ్డాయి. రాజధర్మాలన్నా రాజవిధులన్నా ఒకటే మనకి. అవేమిటి అంటే వర్గీకరణ చేశాడు. ఎలా చేశాడు? కార్యనిర్వాహక విధులు అని చెప్పారు. అంటే కార్యనిర్వహణ విధులు అంటే ఏమొస్తాయి? పరిపాలన, ప్రజల్ని పరిపాలించడము, ప్రజారక్షణ విధులు, అవన్నీ కార్యనిర్వహణ విధుల్లోకి వస్తాయి. వాటి గురించి మనకి చెప్పాడు. అలాగే తర్వాత న్యాయపాలన గురించి మనువు వివరిస్తాడు. ప్రధానంగా మనువు రాజనీతి శాస్త్రానికి చేసిన సేవలో న్యాయపాలన చాలా ప్రధానమైంది. ఎందుకంటే ఈనాడు లా విద్యార్థులు కూడా మన హిందూ లాకెంతటికీ మూలం మనుధర్మశాస్త్రాన్ని ఆధారం తీసుకునే మన హిందూ లా రచించబడింది. అందుకని ఏమిటంటే న్యాయ విద్యార్థులు మనువుని వాళ్ళకి వారసుడిగా వాళ్ళు భావించుకుంటారు, వాళ్ళు అలా అనుకుంటారు.
అందుకని ఇక్కడేమిటంటే మనువు చెప్పినటువంటి రాజనీతిలో ప్రధానమైన అంశం న్యాయపాలన అంటే శిక్షాస్మృతి గురించి వివరిస్తాడు. అంటే సివిల్ న్యాయాలు ఏమిటి, క్రిమినల్ న్యాయాలు ఏమిటి, తర్వాత చట్టం ఎలా తయారు చేయబడాలి, 18 కేసులు చెప్తాడు. ఈ 18 విషయాలు చెప్పి ఈ విషయాల్లో రాజు విచారణ చేసుకోవాలి అని చెప్తాడు. ఆ విధంగా న్యాయం ఎలా ఉండాలి, తర్వాత సివిల్ క్రిమినల్ న్యాయాలు చెప్తూ శిక్షాస్మృతి చెప్తూ నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాడు అంటే న్యాయం సాక్ష్యాలు ఏమిటి, సాక్షులు ఎవరు, ఎవరి సాక్ష్యం తీసుకోకూడదు, ఇత్యాది విషయాలన్నీ న్యాయపాలనలో మనం వివరించడం మనకి కనిపిస్తుంది. అది మళ్ళీ మనం విడిగా చెప్పుకుందాం. తర్వాత నెక్స్ట్ ఏమిటి అంటే రెవెన్యూ పాలన గురించి చెప్పారు, అంటే విత్త పాలన. తర్వాత సైనిక విధులు, అలాగే మత సంబంధమైన విధులు, విద్యా విధులు, ఇవన్నీ కూడా రాజు యొక్క బాధ్యతలు. కార్యనిర్వహణ విధులు, తర్వాత న్యాయపాలన, రెవెన్యూ విధులు, మత సంబంధమైన విధులు, సైనిక సంబంధమైన విధులు, విద్యా విధులు, ఇలా వర్గీకరణ చేసి రాజు యొక్క విధుల్ని వివరించారు. అవన్నీ మనం తర్వాత మళ్ళీ చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా రాజ్య మనువు సమాజం మీద, రాజ్యం మీద ఆయన యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. సో ఇది విషయం. తర్వాత నెక్స్ట్ మనం మిగతా విషయాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకేనా?